శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందని చాలా క్లుప్తంగా తెలియచేయటము అనేది జరుగుతుంది. వాస్తవంగా తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు మాసము శుభ సమయము, అలాగే చేపట్టిన పనుల్లో కూడా సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి. అలాగే మీ రంగాల్లో ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇంకా బాగుంటుంది వాస్తవంగా. అలాగే ఏంటంటే ఇంట్లో కొంచెం శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో తులారాశి వారికి. అలాగే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారము అనేది కూడా లభిస్తుంది ఈ ఆగస్టు మాసంలో. అలాగే ఏంటంటే మాసాంతంలో అన్నమాట, ఈ మాసం చివరిలో అన్నమాట, ఆగస్టు నెల చివరిలో కూడా మరికొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి. వీరేంటంటే ఒక్కటి ఆలోచించి నిర్ణయాలు కొంచెం తీసుకుంటూ ఉంటే కనుక ఇంకా చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా కూడా వాస్తవంగా వీరికి శుభ ఫలితాలే చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొద్దిగా ఆలోచించి గనక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మాత్రం వీరికి చాలా అన్నమాట శుభ పరిణామాలే చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ విధంగా అయినా సరే. అలాగే ఏంటంటే వీరు ఎక్కువగా అన్నమాట ఈ తులారాశి వారు ఆగస్టు మాసంలో, అందున శ్రావణ మాసంతో కూడుకున్నది ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసము. సో వీరికి ఏంటంటే శ్రావణ మాసం అనేసరికి మనకు అదొక రకమైన ఆనందోత్సాహాలు అనేది ఉంటూ ఉంటాయి. సహజంగా ప్రతి కుటుంబంలో కూడా అదొక లక్ష్మీ నిలయంలాగా ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి మాత్రం ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామావళిని పఠించటము, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము చెప్పదగినటువంటి సూచన అన్నమాట. చక్కగా విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, ఆనందంగా ఉండగలుగుతారు, ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామావళిని పఠించడం వాస్తవంగా వీరికి అవసరం. అలాగే లక్ష్మీ సహస్రనామావళి చదవలేకపోతే కనీసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం మంచిది. అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, అది ప్రతిరోజు 3 సార్లు పఠించటం చాలా మంచిది. అలాగే తామర పువ్వుని లక్ష్మీ అమ్మవారికి సమర్పించటం చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా, అంటే ఈ మాసంలో అన్నమాట, ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వీరికి చెప్పదగినటువంటి సూచన. ఆ విధంగా చేస్తూ ఉంటే ఆర్థికంగా కలిసి రావటం అనేది ఉంటుంది, మనశ్శాంతిగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.